రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ నెల అంటే సెప్టెంబర్ 11 తెల్లవారుజామున మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కృష్ణంరాజు సంస్మరణ సభతో పాటు భారీ సమారాధన కార్యక్రమం మొగుల్తూరులో నిర్వహించనున్నారు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రభాస్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో మొగుల్తూరులోని వారి నివాసంలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రభాస్ 12 ఏళ్ల తర్వాత సొంతూరు మొగుల్తూరుకు వెళ్లనున్నారు. ఈ నెల 28న వెళ్లి అక్కడే 2 రోజులు ఉంటారని తెలుస్తుంది. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణరాజు 2010లో మరణించగా ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించి దిన కార్యక్రమాలను మొగుల్తూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్ హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు తన పెద్దనాన్న సంస్మరణ సభకు వెళ్ళనున్నారు. ఇందుకోసం ప్రభాస్ పూర్వీకుల నివాసానికి రంగులు వేయడంతో పాటు ఫర్నిచర్ కూడా మారుస్తున్నారు. 50 మంది కార్మికులతో పండ్లు జరుగుతున్నాయి. అలాగే కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం 70,000 మందికి భోజన ఏర్పాట్లు చేయించాలని ప్రభాస్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ద్రాక్షారామం నుంచి ప్రత్యేకంగా వంటవాళ్లను రప్పించినట్లు తెలుస్తుంది. గతంలో కృష్ణంరాజు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఏడాదికి కనీసం 2 సార్లైనా తమ సొంతూరుకు వెళ్లి వచ్చేవారు. కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా మొగుల్తూరుకు రావడానికి వీలు పడలేదు.